కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 21వ సంచికలో మొట్టమొదటగా ఈ వారం పాట. క్రిందటి వారం ఈ వారం పాటగా వినిపించిన గీతం గుర్తుందండి, సుద్దాల అశోక్ తేజ గారు శ్రమ సౌందర్యం గురించి క్రిందటి వారం మనం విన్న పాటలో వివరించారు. అంటే ఆదిమ కాలంలో అసలు మనిషి శ్రమ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అతని మౌలిక అవసరాలైనటువంటి కూడు, నీడ, బట్ట లాంటివన్నీ సంపాదించుకోవడానికని అతను శ్రమ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఆ శ్రమని ఒక సంస్కృతిగా చేశాడు. ఇది క్రిందటి వారం విన్నాం. ఈ శ్రమ చేయడంలో, ఈ శ్రమ సంస్కృతిని పెంపొందించడానికి, ఆ శ్రమని కొనసాగించడానికి, తన పనిని సులువు చేసుకోవడానికి అతను కొన్ని పరికరాలు కనిపెట్టాడు. అవసరమే దేన్నైనా సృష్టించింది అన్నట్టుగా జంతువుల్ని వేటాడాలి అంటే ఒక బాణాన్ని తయారు చేసుకున్నాడు, అలాగే జంతువుల్ని కాల్చుకు తినాలి అంటే నిప్పు రాజేయడం ఎలాగో నేర్చుకున్నాడు. ఇవన్నీ కూడా ఈ శ్రమని కొనసాగించడానికి పరికరాల రూపంలో మనిషి వాటిని తయారు చేశాడు. అయితే అది అక్కడ అయిపోయిందా? ఆ పరికరాలని వ్యాపారవేత్తలు వాటిని పరిశ్రమలుగా మార్చారు. మార్చి వాళ్ళు దాని మీద చాలా సంపాదించారు, ధనవంతులయ్యారు, అదంతా మరొక సామాజిక శాస్త్రం. ఈరోజు మనం వినబోయే పాటలో ఈ శ్రమ సంస్కృతిని కొనసాగించడానికి మనిషి పరికరాలు ఎలా తయారు చేశాడు, ఆ పరికరాలను వ్యాపారవేత్తలు పరిశ్రమలుగా ఎలా మార్చారు అనే అంశాన్ని సుద్దాల అశోక్ తేజ గారు తనదైన శైలిలో వ్రాసి వినిపిస్తున్నారు. ఈ వారం పాట సుద్దాల అశోక్ తేజ గారి కలం నుంచి, గళ్ళం నుంచి వెలువడుతున్న సామాజిక శాస్త్రం. కౌముది ప్రేక్షక శ్రోతలకు, రసజ్ఞులైనటువంటి తెలుగు పాట అభిమానులకు నమస్కారం. పనిముట్లు, ఓ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. పరికరాలు, ఓ పరికరాలు, ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, దూరముండి చిరుత పులిని మట్టుబెట్టి తీరాలని కొండ తల్లి కన్న కొడుకు గుండెను గిల కొట్టినాడు, పచ్చి కట్టె నుంచి తాడు చుట్టి ధనువు చేసినాడు, మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు. గుర్తుంచుకోవాలి, మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు, హుంకారం చేసి ధనుష్టంకారం చేసినాడు, ఆ ధనువును పట్టినవాడు, ఆ ధనువును పట్టినోడు అర్జునుడై నిలిచినాడు. పరికరాలు, ఓ పరికరాలు, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, చరరరరరరరరరర చరర చరర చెర్రుమని, చరర చరర చర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే రిన్న చల్లగాలి ఎముకలు కొరికేస్తుంటే, చరర చరర చర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే రివ్వున చల్లగాలి ఎముకలు కొరికేస్తుంటే, చెట్ల రాపిడీల నుంచి చెలరేగిన నిప్పు చూచి జకముక దూదిని పట్టి చెకుముకి రాయిని కొట్టి సంచారపు జాతి, గుర్తుంచుకోవాలి, సంచారపు జాతి నిప్పు సంచిని కనిపెట్టింది, ఆ తెలివే అగ్గిపెట్టె పెట్టుబడిగా నిలిచింది. పరికరాలు, ఓ పరికరాలు, ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది,
ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిరుసులేని సుకుమారపు బట్టను తన జాతికి అందించాలని మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నమును తిప్పి ఇంధనము అడగని పొగ జిమ్మనట్టి ఒక ఇంజన్ ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతునకరా మగ్గం ఆ మగ్గాలకు యంత్రం. ఇది బాగా వినాలి. ఆ మగ్గాలకు యంత్రం అతికి నోడు మిలియ నీరు పరికరాలు ఓ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది కమిలీ కాయలు కాచిన చేతులలో కమిలీ కాయలు కాచిన చేతులతో సృష్టించిన కొలిమి నుండి ఒకటొకటిగా పుట్టిన పనిముట్లెన్నో గొడ్డలి నాగలి కర్రు గడ్డపార కొడవలి ఉలి ఉలి పుట్టెను కళలకు కులుకులు పుట్టెను శిలలకు ఉలి పుట్టెను కళలకు కులుకులు పుట్టెను శిలలకు రాలను పలికించు పరికరాల కర్త శ్రమజీవి రాలను పలికించు పరికరాల కర్త శ్రమజీవి పరికరాల దండుకున్న వ్యాపారి ఫ్యాక్టరీ యజమాని పరికరాలు ఓ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది కట్టెలపై జంతువులను దొర్లించిన అనుభవమే కట్టెలపై జంతువులను దొర్లించిన అనుభవమే చక్రముగా మారినది శకటము నడిపించినది బండి చక్రమును మించిన చక్రమొకటి తేవాలని మట్టిలో వెంట్రుకలు కలిపి చేసెను కుమ్మరి సారి మట్టిలో వెంట్రుకలు కలిపి చేసెను కుమ్మరి సారి కుమ్మరి సారే యాంత్రిక చక్రాలకు ఆధారం. మరి యంత్రములపైన మరి కుమ్మరికేదిరా పేటెంటు హక్కు పరికరాలు ఓ పరికరాలు ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక వెబ్ మాసపత్రిక అలరించే సీరియల్స్ ఆకట్టుకునే కథలు ప్రతి నెలా ప్రత్యేక కథనాలు పాఠకులు పాల్గొనే ఫీచర్స్ వినూత్నమైన సినీ విశేషాలు కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు ప్రతి పేజీలో కొత్తదనం ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక చదవండి చదివించండి www.kaumudi.net KOUMUDI.net. మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 21వ సంచికలో తరువాతి అంశం ఈ వారం స్ఫూర్తి. ఒక మనిషి ఏం సాధించగలడు అని అడిగాను అనుకోండి, ఆ ప్రశ్న చాలా అస్పష్టంగా ఉంటుంది కదా. ఆ మనిషి ఎవరు, అతని ఆస్తి అంతస్తు ఏమిటి, అతని అర్హత ఏమిటి, ఇలాంటివన్నీ తెలిస్తే గానీ ఒక మనిషి ఏం సాధించగలడు అనే దానికి సమాధానం చెప్పడం సాధ్యం కాదు, అది సహజమేనండి. అయితే ఆ ఒక్క మనిషి ఎవరు అంటే ఒక విద్యార్థి అని చెప్పాననుకోండి, మీరు చెప్పగలరు విద్యార్థి ఏం సాధించగలడు, పరీక్షలు రాయగలడు, పరీక్షలు ఉత్తీర్ణుడు అవ్వగలడు, ఉద్యోగం తెచ్చుకోగలడు. ఆ ఒక్క మనిషి పారిశ్రామికవేత్త అన్నాననుకోండి, సమాధానం చెప్పొచ్చు. పారిశ్రామికవేత్త అంటే మరికొన్ని పరిశ్రమలు పెడతాడు, లాభాలు ఆర్జిస్తాడు, అతను సంపద పోగు చేసుకుంటాడు. ఆ ఒక్క వ్యక్తి ధనవంతుడు అని చెప్పాననుకోండి, ధనవంతుడు అయితే అతను ధనాన్ని కాపాడుకోవడానికి రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటాడు అని చెప్పొచ్చు. రాజకీయ నాయకుడు అన్నాననుకోండి, రాజకీయ నాయకుడు ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. ఒక మధ్యతరగతి మనిషి అన్నాననుకోండి, జీవితం కోసం పోరాడుతూ ఉంటాడు, సంతానాన్ని పైకి తీసుకురావడం కోసం. ఇలా
ఆ వ్యక్తి ఎలాంటి వాడో చెబితే మీరు తేలిక చెప్పచ్చు. అయితే ఒక వ్యక్తి సాధారణంగా ఏమి సాధించగలడు అంటే, అలాంటివి ఏమీ లేని వ్యక్తి కూడా ఏదైనా సాధించగలడు. ప్రపంచ చరిత్రలో, మానవ జాతి చరిత్రలో మనుషులు గుర్తుపెట్టుకునేలాగా ఉండేలాగా ఏమైనా చేయగలడు, ఏమైనా సాధించడానికి ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు అని రుజువు చేసిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. ఏ పదవి, ఏ హోదా లేని వ్యక్తి, ఎవరి సహకారమూ లేని వ్యక్తి, మంది మార్బలం కూడా తోడు లేని వ్యక్తి, ఒక మారుమూల పల్లెటూళ్ళలో అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు కాదండి, ఇదంతా దాదాపుగా 50-60 సంవత్సరాల క్రిందటి పరిస్థితుల్లో ఏమి సాధించగలడు అని ఆలోచిస్తే, ఇవన్నీ మీరే చెప్పారు కదండి, ఏమీ లేని వ్యక్తి, ఎవరూ లేని వ్యక్తి, పల్లెటూరు, పైగా 50 సంవత్సరాల క్రిందట అంటే ఏమైనా సాధించాడని ఊహించడం చాలా కష్టం. ఒకవేళ ఏమైనా సాధించాడని మీరు చెబుతుంటే కనుక అది నిజంగా అద్భుతం అవుతుంది అని మీరు అనుకుంటే కనుక అది పూర్తిగా వాస్తవం అండి. నిజంగానే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి వ్యక్తి అతి సాధారణమైన వ్యక్తి, కానీ అసాధారణమైనటువంటి పని చేశాడు అతను. ఒక్కడుగా, ఒకే ఒక్కడుగా ఒక అద్భుతాన్ని సాధించినటువంటి నమ్మలేని నిజం. ఈరోజు స్ఫూర్తి ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. మళ్ళా ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పాలంటేనండి, సిరివెన్నెల గారి పాటే శరణ్యం. దేహముంది ప్రాణముంది, నెత్తురుంది సత్తు ఉంది, ఇంతకంటే సైన్యముండునా. మనిషి సాధించడానికి అర్హతలు, డబ్బులు, పదవి, హోదా ఇవన్నీ మనం అనుకునేవండి, ఏమీ లేకపోయినా కానీ చాలా సాధించగలడు మనిషి. దేనితోటి? సంకల్ప బలంతో. దేహముంది ప్రాణముంది, నెత్తురుంది సత్తు ఉంది. ఒక సుత్తి, ఒక ఉలి, కొన్ని మేకులు అంతేనండి. ఈ సాధారణమైన వ్యక్తి వీటితో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు కాదు, ఇదంతా కూడా 50 సంవత్సరాల క్రిందట. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కాదు, 22 సంవత్సరాలు కొండను తొలిచి రోడ్డు వేసిన అద్భుత వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈయన గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మీరు చదివి ఉంటారు, విని ఉంటారు. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఈ వ్యక్తి గురించినటువంటి విశేషాలతో మన ప్రసార మాధ్యమాలు హోరెత్తిపోతోంది. అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఈయన గురించి రాస్తున్నారు, ఈయన గురించిన వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఈ పాటికి మీరు విని ఉంటే కనుక ఇంకొకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. స్ఫూర్తిదాయకమైనటువంటి కథలు, స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి, స్ఫూర్తిదాయకమైన సంఘటనల గురించి ఒకటికి 2 సార్లు విన్నా నష్టం లేదు కదండి. ఒకవేళ మీరు విని ఉండకపోతే తప్పనిసరిగా ఈ వ్యక్తి గురించి తెలుసుకోవలసినటువంటి వాస్తవాలు, అద్భుతాలు, నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయండి. ఆయన పేరు ది మౌంటైన్ మ్యాన్, దశరథ మాంజీ. కేవలం సుత్తి ఉలి చేత్తో పట్టుకుని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పిచ్చాడు అని హేళన చేస్తున్న లెక్క చేయకుండా 22 సంవత్సరాల పాటు ఏకధాటిగా ఒక్కడే కృషి చేసి తమ ఊరికి, పట్టణానికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించడానికని ఒక కొండను తువ్వాడండి. ఎత్తంతని అనకుండా ఎక్కేస్తూ పోతుంటే ఎవరెస్టే శిరసొంచేస్తుంది అన్న కవి మాటల్ని నిజం చేశాడు. ఆయన ఆ దశాబ్దాల ఒంటరి కృషితో ఆయన కొండను తొలిచి ఆయన వేసినటువంటి దోవండి 360 అడుగుల పొడవు ఉన్న రోడ్డు, 30-35 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డుని కొండను తొలిచి వేశాడు. దానివల్ల ఆ మారుమూల ఉన్న గ్రామానికి, దగ్గరలో ఉన్న పట్టణానికి ఉన్న దూరం బాగా తగ్గిపోయి వాళ్ళు వైద్య సౌకర్యాలకు కానీ మిగతా విషయాలకు కానీ ఆ పట్టణానికి వెళ్ళేటటువంటి సమయం చాలా కలిసి వచ్చింది. ఈ మనం మాట్లాడుకునేటువంటి ఈ దశరథ మాంజీ, ఈ సంఘటన జరిగినటువంటి ప్రదేశం బీహార్లో పాట్నా నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఆ దగ్గరలో గయా అని ఒక నగరం ఉంది. ఆ గయకి దగ్గరలో అత్రి, వజ్రగంజ్ అనే 2 సబ్ డివిజన్స్, ఆ రెండింటి మధ్య దూరాన్ని ఈ దశరథ మాంజీ వేసినటువంటి రోడ్డు వల్ల ఆ 2 సబ్ డివిజన్స్ మధ్యన దూరం 55 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు తగ్గిపోయింది. అసలు ఎవరి దశరథ మాంజీ, ఎందుకు ఇలా చేశాడు, ఒక్కడే అసలు ఈ పని చేయాల్సినటువంటి అగత్యం ఎందుకు వచ్చింది, తర్వాత ఏమయ్యాడు, ఈ సంఘటన కూడా పూర్తయి, ఆయన రోడ్డు వేయడం కూడా పూర్తయి దాదాపు 10 సంవత్సరాలు అయిందండి, మరి ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది, ఇప్పుడే అందరూ అతని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు
ఆ విశేషాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. వివరాల్లోకి వెళితే ఈ దశరథ మాంజీ, అప్పట్లో అతన్ని దశరథ దాసు అని కూడా అనేవాళ్ళండి, ఆయన బీహార్లో గయాకి దగ్గరలో గెహ్లౌర్ అని పర్వతాలు ఉన్నాయండి. అక్కడ ఆ గెహ్లౌర్ పర్వతశ్రేణుల్లో గెహ్లౌర్ అనే పేరుతోటే ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో అతి బీద కుటుంబంలో 1934వ సంవత్సరంలో పుట్టాడు. ఈ సామాజిక వర్గాలతో చూసుకుంటే అతను అట్టడుగు సామాజిక వర్గానికి, అంటే షెడ్యూల్డ్ కాస్ట్లో కూడా బాగా తక్కువ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళని ముసాహర్లు అంటూ ఉండేవాళ్ళట ఆ రోజుల్లోనూ. ఇది 1934 గురించి చెప్పుకుంటున్నా కదండి. మరి సహజంగానే అంత బీద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అలాంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంత మారుమూల పల్లెటూళ్ళలో ఏం చేస్తూ ఉంటారు, కష్టపడి పనిచేసుకుని వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వాళ్ళ ఊళ్ళో అందరిలాగే అతను కూడా కష్టపడి పనిచేసుకుంటూ ఉండేవాడు. కాకపోతే పని చేయడానికి ఏం చేయాలంటే, వాళ్ళ ఊరికి పక్కనే పెద్ద కొండ ఉంది, ఆ కొండ దాటుకుంటూ వెళ్ళి అక్కడ ధనవంతుల యొక్క పొలాల్లో పనిచేయాలి. అలాగే రోజు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా దూరం నడిచి ఆ కొండ చుట్టూతా వెళ్ళి ఆ ధనవంతుల యొక్క పొలాల్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ అది కేవలం వీళ్ళ పొలాలకు వెళ్ళడానికే కాకుండా ఆ దగ్గరలో ఉన్నటువంటి గయా పట్టణానికి వెళ్ళడానికి కూడా కొండ చాలా అడ్డంకిగా ఉంది, ఎవరు వెళ్ళాలన్నా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. అందుకని కొంచెం ఆ కొండని, ఆ కొండలో ఏదో ఒక చిన్న మార్గం ఉన్నట్టుంది కానీ ఎక్కువగా నడవడానికి యోగ్యంగా ఉండేది కాదు, అందరికీ పనికి వచ్చేటటువంటి యోగ్యమైన మార్గంగా చేయమని అందరూ గవర్నమెంట్కి చాలా అర్జీలు పెట్టుకున్నారు, చేశారు, కానీ ఏం జరగలేదు. ఇదంతా మళ్ళా 1955 ప్రాంతాల గురించి చెప్పుకుంటున్నామండి. ఇలా ఉండగా ఏమైందంటే, ఈ దశరథ మాంజీ యొక్క భార్య పేరు ఫల్గుణీదేవి. ఇతను రోజు పొలాల్లో పనిచేస్తుంటే ఆవిడ కూడా పొలాల్లో పనిచేయడానికని వస్తూ ఉండేది, అలాగే భర్తకి ఆహారము నీళ్లు తీసుకొస్తూ ఉండేది. అలా ఒకరోజు ఈ దశరథ మాంజీ పొలాల్లో పనిచేస్తూ ఉండగా ఫల్గుణీదేవి తన కోసమని ఆహారము నీళ్లు తీసుకొస్తూ ఉంటే ఆ కొండ చర్యలో రాయి జారిపడమో ఆవిడ కాలు జారిపడమో జరిగింది. జరిగి మొత్తానికి పెద్ద గాయమయ్యింది, ఆవిడ మంచానికి అతుక్కుపోవాల్సిన పరిస్థితి. ఆవిడని వైద్యం కోసం తీసుకెళ్లడాలంటే బోలెడని కిలోమీటర్లు, దాదాపు 80-85 కిలోమీటర్లు కొండ చుట్టూతా తిరిగి వెళ్ళాలి. వెళ్ళి మందులు తీసుకొద్దామన్నా అంత దూరం వెళ్ళి రావాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే ఆవిడ చనిపోయింది. వెంటనే అతను నిర్ణయించుకున్నటువంటి విధానం ఏమిటంటే, ఆ కొండని పగలకొట్టి రోడ్డు వేయాలి, నా భార్య చనిపోయినట్టుగా ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళకి వైద్య సౌకర్యాలు అందకుండా ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితులకి లొంగిపోకూడదు అని అనుకుని కొండ తవ్వడం మొదలు పెట్టాడు. కొండ తవ్వాలంటే మరి అన్ని కావాలి కదండి పరికరాలన్నీ, ఏమీ లేవు అతని దగ్గర. చాలా నిరుపేద కుటుంబం, కొన్ని మేకలు ఉన్నాయి, ఆ మేకలను అమ్మేసేసి ఒక సుత్తి, ఒక ఉలి, కొన్ని మేకులు, ఒక తాడు ఇలాంటివి కొన్నాడు అంతే. వాటితోటి 1962-65 ఆ ప్రాంతాల్లోనండి, ఆ ప్రాంతాల్లో అతను ఆ కొండని బద్దలు కొట్టడం మొదలు పెట్టాడు. కొండను బద్దలు కొట్టడం అంటే ఒక మనిషికి సాధ్యమయ్యే పనేనా? ఇవాళ మనకి డైనమైట్లు కావాలి, పొద్దున్న యంత్రాలు ఉండాలి, ప్రొక్లేన్స్ ఉండాలి, ఆ రాళ్లను తరలించాలి, ఇవన్నీ ఉండాలి. ఏమీ ఆలోచించలేదండి అతను. ముందున్న ధ్యేయం వల్ల రోడ్డు వెయ్యాలి, కొండను పగల కొట్టాలి, ప్రభుత్వంతో చెప్తే ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఒక్కడే ఆ పని చేయడం మొదలు పెట్టాడు. మొదలు పెడుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఏంటంటే, పిచ్చాడైపోయాడు పాపం, భార్య చనిపోయింది అందుకని ఇలా చేస్తున్నాడు, ఇతనేమిటి కొండను పగల కొట్టడం ఏమిటి, ఒక్కడు కొండను పగల కొట్టడా అని అందరూ కూడా జాలిపడుతూ ఉండేవాళ్ళు. ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఈ పని అవుతుందో లేదో తెలియదు, ఎన్ని సంవత్సరాలు చేస్తాడో తెలియదు. కాకపోతే గ్రామస్తులు ఏం చేసేవాళ్ళు అంటే, సరే పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు, ఏదో పని చేస్తున్నాడు కదా అని అతనికి పనిలో సహాయం చేయకపోయినా అప్పుడప్పుడు కూడా ఆహారం ఇవ్వడము ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా అతను ఎన్ని రోజులు కష్టపడ్డాడంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టే కానీ 22 సంవత్సరాల పాటు ఆ పనిచేశాడండి. చేసి ఆ 360 అడుగుల పొడవు ఉన్న మార్గాన్ని కొండను పగలగొట్టి వేశాడు. ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ కూడా మనం, ఇది చందమాం కథ కాదండి, మీరు యూట్యూబ్లోకి వెళ్తే వీడియోల్లో ఇప్పుడు నేను చేస్తున్న కథ, నేను చెబుతున్న కథ అంతా కూడా ఆ కొండ అతను పగలగొట్టడం అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అది చేశాడండి. దానివల్ల ఆ గయకి వెళ్ళేటటువంటి దూరం బాగా తగ్గిపోయింది. ఇదంతా ఇప్పుడు దాదాపుగా 1900
1988 ప్రాంతాలకు పూర్తయిందండి. 65లో మొదలు పెడితే 22 సంవత్సరాల పాటు ఏకధాటిగా పనిచేసి 1987-88 ప్రాంతాల్లో ఆ రోడ్డుని పూర్తి చేశాడు. ఇది చాలా అద్భుతం, అసలు వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అది మనం చూస్తున్నాం కాబట్టి మనం నమ్మి తీరాలి. విడిగా ఎవరైనా చూడకుండా ఎవరైనా చెబితే ఎలా సాధ్యం అండి, 22 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ఎవరూ లేకుండా ఒక్కడే చిన్న సుత్తి ఉలితోటి కొండను బదలు కొట్టాడా అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ వాస్తవం మన కళ్ళ ముందు కనపడుతోంది. ఇది జరిగిన 1988లో ఈ విషయం జరిగితే ఆ తర్వాత అతనైతే ఒక మార్గాన్ని తయారు చేయగలిగాడు. దాన్ని కొంచెం సౌకర్యవంతమైన రోడ్డుగా ఇంకొంచెం పెంచడానికని ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాడు. మరి సహజంగానే ప్రభుత్వం అంటే తన పని తను చేసుకుంటూ ఉంటుంది కదా ఇప్పుడును, అందుకని వాళ్ళు తొందరగా పట్టించుకోలేదు. వాళ్ళకి అంటే గవర్నమెంట్ యొక్క దృష్టికి తీసుకురావడానికని ఈ దశరథ మాంచి ఏం చేశాడంటే, ఆ రోజుల్లో ఆ గయ నుంచి బయలుదేరి బీహార్ నుంచి ఢిల్లీ వరకు కూడా రైలు పట్టాల వెంబడే నడుచుకుంటూ వెళ్ళి ఆ మధ్యలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మాస్టర్ల సంతకాలన్నీ తీసుకుని ఢిల్లీ వెళ్ళాడు. ఇది 1997లో ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రికలో ఒక వార్త వచ్చిందండి ఆయన గురించి. అందులో రాశారు ఇలాగ ఇతను నడుచుకుంటూ ఢిల్లీ వెళ్ళాడు, ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టి ఈ రోడ్డును బాగు చేయించి మరింతగా దాన్ని సౌకర్యవంతంగా చేయడానికని గవర్నమెంట్ని అడుగుదామని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చుట్టాలింట్లో ఉన్నాడు, మరి ప్రభుత్వాన్ని కదిలించాడు. అక్కడ ప్రభుత్వం కానీ తర్వాత బీహార్ ప్రభుత్వం కానీ మొత్తానికి వాళ్ళ దృష్టిలో పడింది ఇతను చేసినటువంటి కృషి. అయితే ప్రభుత్వాన్ని ఒక పక్క నుంచి అసలు గ్రామస్తులు ఏమనుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నారు అని చూస్తే గ్రామస్తులందరూ ఇతను చేసిన పనికి మరి సాధారణంగానే రోడ్డు వచ్చేసింది, వాళ్ళందరూ దగ్గరదోవలో వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళందరూ ఇతన్ని ఆ రోజుల్లో సాధు బాబా అని పిలుచుకునే వాళ్ళటండి, ఎందుకంటే ఒక్కడే ఎవరి మాట వినకుండా అలా చేసుకుంటూ 22 సంవత్సరాలు చేసి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించాడు. అయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి ధనవంతులు మాత్రం, ధనవంతులు అంటే ఆ జమీందారులు వాళ్ళు, ఎవరి పొలాల్లో అయితే ఇతను పనిచేశాడో వాళ్ళు పెద్దగా పట్టించుకోలేట, ఏముంది వేశాడులే అతను అలాంటి వాళ్లే కదా, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు అలాంటి పనులే చేయాలి, అలా చేస్తూ ఉంటాడు, దీనిలో పెద్ద గొప్ప ఏముందని వాళ్ళు అన్నారట. మొత్తానికి గ్రామస్తులకైతే ఇతనంటే చాలా గౌరవం వచ్చింది. చివరికి ప్రభుత్వం కూడా ఇతను చేసినటువంటి కృషిని గుర్తించి ఆ రోడ్డుని పొడవు చేయడానికని వాళ్ళు కూడా పూనుకున్నారు. ఈ 1997లో వార్తాపత్రికల్లో వచ్చాక కాస్త ప్రపంచానికి తెలిసింది ఇలా దశరథ మాంజీ అనే అతను బీహార్లో ఇలాంటి పని చేశాడు అని. అప్పుడే పాట్నా దూరదర్శన్ వాళ్ళు ఈ DD1లో, అప్పట్లో ప్రభుత్వ దూరదర్శన్ ఇప్పుడు కూడా ఉంది కదా, దాంట్లో ఈయన మీద ఒక కార్యక్రమం చేశారు. అది చూసి ఒక సినిమా దర్శకుడు ఎవరో, ఇదంతా మళ్ళీ 1997లో 5 ఏళ్ల క్రితం అండి, ఆయన వచ్చి ఈయనకి ఒక 50,000 ఇస్తాను, నీ మీద ఒక సినిమా తీసుకుంటానని చెప్పాడు. మరి 50,000లో ఇతనికి పైసా కూడా అందలేదు, అతను సినిమా తీశాడో లేదో ఏ భాషలోనో తెలియదు. కానీ ఈ విశేషాలన్నీ కూడా 1997లో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రికలో వచ్చినాయి. ఇది అయిపోయింది, బీహార్ ప్రభుత్వం కొంచెం గుర్తించింది ఇతను చేసినటువంటి పనికి. ఆ పనికి గుర్తించి ఇతనికి 5 ఎకరాల పొలం ఇచ్చారట. 5 ఎకరాల పొలం ఇస్తే 5 ఎకరాలు కూడా అతను గవర్నమెంట్కే మళ్ళీ వెనక్కి ఇచ్చేసి దాంట్లో ఒక హాస్పిటల్ కట్టండి అని చెప్పాడు. ఈ చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి, ఇలాంటి వ్యక్తులు ఉండేవాళ్ళ, ఇలాంటి వ్యక్తులు ఇలా చేశారా అంటేను. ఎందుకంటే అతను చేసిన శ్రమకి అతను ఇచ్చిన ప్రతిఫలానికి కూడా అతను తీసుకోలేదు. అతనికి ఒక కొడుకు, ఆ తర్వాత కోడలు ఉన్నారు. ఆ 5 ఎకరాలు కూడా వాళ్ళకి ఇచ్చేసి హాస్పిటల్ పెట్టమని అడిగాడు. అతనికి మిగిలిందల్లా ఏమిటంటే వాళ్ళ పిల్లలకి ఇందిరా ఆవాస్ యోజన పథకం అనే దాని కింద ఒక చిన్న ఇల్లు ఒకటి మాత్రం వాళ్ళ పిల్లలకి ఇవ్వగలిగాడు. మిగతా అదంతా అతను చేసిందంతా సమాజం కోసమే. అతను పడిన 22 సంవత్సరాల శ్రమ, ఆ తర్వాత ప్రభుత్వాన్ని కదిలించి ప్రభుత్వంతో దాన్ని పొడిగించడం, అతనికి ఇచ్చినటువంటి పొలాన్ని కూడా అతను హాస్పిటల్కి ఇచ్చేసేయడం, ఇలాంటి పనులన్నీ చేశాడు దశరథ మాంచి. 1997లో ఈ వార్త వచ్చి ప్రభుత్వం కొంచెం ఆ రోడ్డుని కాస్త పొడగించడం మొదలు పెట్టాక 2007లో ఇతను ఒక తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైతే ప్రభుత్వమే చొరవ తీసుకుని బీహార్ ప్రభుత్వం అతన్ని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేర్పించారు. అయితే అతను ఎక్కువ రోజులు లేడు, 1 వారం 10 రోజుల్లోనే అక్కడ చనిపోయాడు. అతనికి క్యాన్సర్ వచ్చింది, గాల్ బ్లాడర్ క్యాన్సర్ తోటి చనిపోయాడు. అయితే బీహార్ ప్రభుత్వం అతన్ని నిర్లక్ష్యం చేయలేదు. అప్పుడు వెంటనే ప్రభుత్వ లాంఛనాలతోటి అతని మృతదేహాన్ని వెనక్కి తీసుకొచ్చి గయా దగ్గర, వాళ్ళ ఊరు దగ్గర ఆ ప్రభుత్వ లాంఛనాలన్నింటితోటి కూడా అతని దహన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇది 2007లో జరిగిందండి. ఇది జరగడానికి సరిగ్గా 1 సంవత్సరం ముందు
ఆ దగ్గరలో ఎక్కడో ఒక మీటింగ్ జరుగుతుంటే నితీష్ కుమార్, అప్పట్లో బీహార్ యొక్క ముఖ్యమంత్రి, అతను జనతా దర్బార్ జరుగుతుందటండి, అక్కడికి వచ్చి ఇతను వెళితే, దశరథ మాంజీ వెళితే ఆయన లేచి నుంచుని తన కుర్చీలో ఈ దశరథ మాంజీని కూర్చోబెట్టాడట. అంత గౌరవం ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది జరిగిన సంవత్సరానికే 2007లో ఆయన చనిపోయారు. ఆ చనిపోయాక కూడా పేపర్లో వార్తలు వచ్చినాయి, కానీ ఇప్పుడు ఇంత అందరూ మాట్లాడుకుని అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తలు రాలేదు అప్పుడు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, 2012లో మన అమీర్ ఖాన్ సత్యమేవ జయతే అని టీవీలో ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, అది మొట్టమొదటి సిరీస్లో చిట్ట చివరి ఎపిసోడ్ చేసేటప్పుడు దాంట్లో ఈ దశరథ మాంజీ గురించి చెప్పారు. అప్పుడు ప్రపంచానికంతటికి ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా తెలిసింది. అంతకు ముందు ఏమిటంటే పూర్తిగా ఆ పత్రిక చదివిన వాళ్ళకి, అది చూసిన వాళ్ళకే తెలిసింది. కానీ 2012 తర్వాత దీనికి విపరీతమైనటువంటి పబ్లిసిటీ వచ్చింది. అఫ్ కోర్స్ ఆయన లేడు, ఆయన 2007లోనే చనిపోయారు, ఈ దశరథ మాంజీ అన్న అతను. అతను అబీర్ ఖాన్ చెప్పడమే కాకుండా అతను రెండవ సిరీస్ మొదలుపెట్టినప్పుడు ఆ ఊరు వెళ్ళి ఈ దశరథ మాంజీ యొక్క కొడుకుని కోడల్ని చూసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ ఇబ్బందులు గమనించి వాళ్ళకి సహాయం చేస్తామని అతను చెప్పి వచ్చాడు. అతను వెళ్ళినప్పుడు మరింత వీళ్ళకి ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ ఈ పని కానీ, దశరథ మాంజీ 22 సంవత్సరాలు పడిన కష్టం కానీ అప్పుడు మరింతగా అందరికీ తెలిసింది. అయితే ఆ దశరథ మాంజీ యొక్క కొడుకు కోడలు ప్రస్తుతం ఏమిటంటే, అక్కడ ఒక స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం కింద ఒక వంట చేస్తూ నెలకు 1000 రూపాయలు తెచ్చుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళకి సహాయం చేస్తానని అమీర్ ఖాన్ కూడా ఆయన వాగ్దానం చేశారు. అలాగే బీహార్లో వివాదాస్పదమైనటువంటి మంత్రి పప్పు యాదవ్ ఆయన కూడా వెళ్ళి నేను ఒక 10,000, 15,000 ఇస్తాను అని అన్నట్ట. మరి ఇవన్నీ వాళ్ళకి అందినయో లేవో తెలియదు. కాకపోతే దశరథ మాంజీ చేసినటువంటి పని, ఆ రోడ్డు వేయడం మాత్రం గవర్నమెంట్ తీసుకుని దాన్ని పొడిగించడం మొదలుపెట్టి దానికి దశరథ మాంజీ మార్గ్ అనే పేరు కూడా పెట్టింది. కాకపోతే ఆ రోడ్డు దశరథ మాంజీ బ్రతికి ఉండగా మాత్రం పూర్తి అవ్వలేదు, తర్వాత పూర్తి చేసినట్లున్నారు. ఇదండి ఆయన చేసిన పని. ఒక్కడు, ఒకే ఒక్కడు కేవలం ఉలి సుత్తితోటి 22 సంవత్సరాల శ్రమతో కొండను పగలగొట్టి, నిజంగా కొండను పిండి చేయడం అంటారు చూడండి, అలా చేసి రోడ్డు వేశాడు. ఇదంతా ఏమైందంటే 2007లో వార్తాపత్రికల్లో వచ్చినప్పుడు కేతన్ మెహతా దర్శకుడు ఉన్నాడు కదా, ఆయన ఈ వార్త చదివాడు. కాకపోతే ఈ కేతన్ మెహతా దశరథ మాంజీ బ్రతికి ఉండగా మాత్రం అతన్ని ఎప్పుడు కలవలేదు, ఆయన చనిపోయాక అతను వార్తలు చదివాడు. 2012లో అమీర్ ఖాన్ ఆ ఊరు వెళ్లడంతో బాగా విపరీతమైనటువంటి ప్రాచుర్యంలోకి రావడంతో కేతన్ మెహతా మళ్ళా ఈ దశరథ మాంజీ జీవితం ఒకసారి పరిశీలించి దాన్ని సినిమాగా తీద్దాము అనుకున్నాడు. కేతన్ మెహతా అంటే ఇలాగా ఈ జీవిత చరిత్రలు చేయడంలో చాలా ప్రసిద్ధి అండి అతను. మంగళ్ పాండే జీవిత చరిత్ర కూడా ఆ సినిమాగా తీశాడు ఆయన. అతను సినిమా తీద్దాము అని మొదలుపెట్టినప్పుడు ఇంకొక అతను వచ్చి, మీరు ఈ సినిమా తీయడానికి వీల్లేదు, ఆ దశరథ మాంజీ యొక్క జీవిత చరిత్రను తీసేటటువంటి హక్కు నాకే ఉంది, నా దగ్గర ఆ హక్కులు ఉన్నాయి, ఆ దశరథ మాంజీ ఢిల్లీలో హాస్పిటల్లో ఉండగా అతనితో నేను అగ్రిమెంట్ రాయించుకుని వేలు ముద్ర కూడా వేయించుకున్నాను, మీరు తీయడానికి వీల్లేదు అని కేతన్ మెహతా మీద కోర్టులో కేసు వేశాడు. కేతన్ మెహతా ఏమిటంటే, ఇదంతా బహిరంగంగా ఉన్న కథ, అందరికీ తెలిసిందేను, దీంట్లో మళ్ళా దీనికి హక్కులు అని ఏముంటాయని ఈయన కూడా కోర్టుకు వెళ్ళాడు. మొత్తానికి ఒక 5-6 నెలల పాటు కోర్టులో నలిగి చివరికి కేతన్ మెహతాని గెలిచాడు. ఆ సినిమా NFDC వాళ్ళ సహకారంతో ద మౌంటైన్ మ్యాన్ అనే పేరుతో ఒక సినిమా కూడా తీశాడు. అయితే ఆ సినిమా ఇంతవరకు విడుదల కాలేదు, బహుశా తొందరలోనే అది విడుదల అయితే అది చూసి మరింతగా ప్రజలు స్ఫూర్తి పొందుతారని మనం ఆశించవచ్చు. ఇదండి దశరథ మాంజీ యొక్క ఒకే ఒక్కడు సాధించినటువంటి విజయాల చరిత్ర. నిజంగానండి ఈ కథంతా గమనిస్తే ఏం పాఠాలు ఉన్నాయి దీంట్లో అంటే, బోలెడని పాఠాలు ఉన్నాయండి. మనం తెలుసుకోవాలే కానీ ఈ దశరథ మాంజీ చేసినటువంటి దీనిలో 22 సంవత్సరాల శ్రమలో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికైనా సరే విజయ సాధకుడికి కావాల్సింది ఓపిక, ఓపిక ఉండాలండి. అతను 22 సంవత్సరాల పాటు ఓపికగా వెళ్ళాడు, మధ్యలో మానేసేయలేదు, ఏం సాధిస్తున్నాడో తెలీదు, సాధించగలనో కూడా తెలీదు, కానీ ఆ ఓపికతోటి అన్ని సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత ఇంకోటి ఏమిటంటే దృక్పథం అంటారు చూడండి, యాటిట్యూడ్, మనిషి ఏమి చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అనేటటువంటి యాటిట్యూడ్ చాలా ముఖ్యం, ఏ పని చేయడానికైనా కానీ, ఏ విజయం సాధించడానికైనా కానీ. అలాగే ఆత్మవిశ్వాసం, తాను సాధించదలుచుకున్నటువంటి పని అవుతుంది అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇలా పనులు చేస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చాలా
వాటిని చెదరగొట్టాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క దాని మీద కేంద్రీకరించినటువంటి మనసు కూడా పక్కకు వెళుతూ ఉంటుంది, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అయితే ఒక మనిషి ఒక విజయాన్ని సాధించాలి, ఒక ఫలితాన్ని సాధించాలి, గమ్యాన్ని చేరుకోవాలి, లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నప్పుడు దాని మీదే కేంద్రీకరించడం చాలా ముఖ్యం. ఈ మధ్య మధ్యలో వచ్చేటటువంటి అవాంతరాలన్నింటినీ కూడా పక్కకు తొలగించుకుంటూ ఉండాలి. ఒక చిన్న కథ చెప్తానండి. ఈయన ఈ దశరథ మాంజీ ఇవన్నీ చేసేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ పిచ్చాడు పిచ్చాడు అని ఎగతాళి చేశారు. అలాగే అందరూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నామని కూడా అతను చేశారు. కానీ అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు అనుకున్నాం కదా. మన వ్యక్తిత్వ వికాస నిపుణులు కొన్ని కథలు చెప్తూ ఉంటారు. వాటిలో ఒక కథ ఏంటంటే, కప్పలు ఒకరోజు అన్ని వెళుతూ ఉంటే పొలంలో ఒక కప్ప జారిపోయి నూతిలో పడిపోయిందట. అది బాగా నుయ్యి బాగా లోతుగా ఉంది. మిగతా అది కింద నుంచి పైకి ఎగిరి పైకి రావాలని ప్రయత్నిస్తోంది. పైనున్న కప్పలన్నీ చెబుతున్నాయి, నువ్వు రాకు, అనవసరం, నువ్వు పైకి రాలేవు, చనిపోతావు ఎలాగూను, అనవసరంగా దెబ్బలు తగిలించుకుని మరీ ఇంకా బాధపడి చనిపోవడం కంటే అక్కడే ఉండిపో, నువ్వు ఎగిరి ఉపయోగం లేదు అని అరుస్తున్నాయి పైనుంచి. ఆ లోపల ఉన్నటువంటి కప్ప అది వినడం లేదు, ఎగురుతూనే ఉంది. ఇవి ఎంత అరుస్తూనే ఉన్నాయి, అది ఎగురుతూనే ఉంది. ఎగిరి తీవ్రకు పైకి వచ్చేసి ఈ కప్పలన్నీ అప్పుడు అన్నాయట, నీకు బుద్ధి లేదా, నేను చెబుతున్నాం కదా ఎందుకు ఇలా చనిపోతావని, మా మాటలు వినడం లేదు ఏంటి అంటే నాకు చెవుడు అందుకని వినిపించట్లేదు అందట. కొన్నిసార్లండి చెవుడు ఉన్నట్టు కూడా నటించాలి, చెవుడు ఉండడం కూడా మంచిదే. ఎందుకంటే ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి చూడండి, పక్క నుంచి వచ్చేవాళ్ళు, పక్కన విమర్శించేవాళ్ళు, అలాగే వెనక్కి లాగేవాళ్ళు, నిరుత్సాహపరిచేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా మనకేదో చెవుడు ఉన్నట్టుగా వాటిని పక్కన పెట్టేసేసి మనం వెళ్ళాలి దాల్చుకున్నటువంటి త్రోవలో వెళుతూ ఉండాలి. అదే దశరథ మాంజీ చేసింది. ఇవన్నీనండి దీన్ని, ఈ దశరథ మాంజీ చేసినటువంటి పనిని ఆ తర్వాత రకరకాల వ్యక్తులు రకరకాలుగా అన్వయించుకున్నారు. కొంతమంది ఏమన్నారంటే, ఆ తాజ్మహల్ కట్టాడు ఆ రోజు షాజహాను, అతను తాజ్మహల్ కట్టాడంటే బోల్డని సంవత్సరాలు, కొన్ని వేల మందిని అతను ధనవంతుడు కాబట్టి కట్టగలిగాడు భార్యకి. ఈ ఏమీ లేని పేదవాడు దశరథ మాంజీ తన భార్యకి కట్టినటువంటి తాజ్మహలే అతను కొండను తొలిచి వేసిన రోడ్డు అని కొంతమంది అన్నారు. మరికొంతమంది అప్పట్లో అతనితో కలిసి ఉన్న వాళ్ళు ఏం చెబుతారంటే, అతనికి కొండ మీద కోపం వచ్చింది, కోపం వచ్చి ఆ కొండను అలా తొలిచేశాడు, తన భార్యని చంపేసింది ఆ కొండ, ఆ కొండ వల్ల తన భార్య చనిపోయింది అన్న కోపంతో అలా చేశాడు అని కొంతమంది అంటారు. ఎవరు ఎన్ని రకాలుగా అన్వయించుకున్నా కానీ దశరథ మాంజీ చేసినటువంటి ఆ పని వల్ల, ఆ కొండని పగలకొట్టి అతను వేసిన మార్గం వల్ల, ఆ ఈరోజు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సుఖపడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల్లో కొంత భాగం తొలగించగలిగాడు నిస్వార్థంగా అతను చేసిన పని వల్ల. అదండి ఈరోజు స్ఫూర్తి. ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్ని ప్రసార మాధ్యమాల్లోనూ ఈ దశరథ మాంజీ గురించినటువంటి కథలు ఉన్నాయి, యూట్యూబ్లో వీడియోలు కూడా ఉన్నాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇలాంటి కథలన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తుందంటేనండి, మన ఒక కవి చెప్పినట్టుగా మానవుడే మహనీయుడు అనిపిస్తూ ఉంటుంది. కౌముది ఆడియో మ్యాగజైన్ 21వ సంచికలో తొలి అంశం వారం తార. అంటే నటీనటుల గురించో లేకపోతే దర్శకుల గురించో కాదండి, ఈరోజు ఒక విలక్షణమైనటువంటి గాయకుడి గురించి తెలుసుకుందాం. 10-15 సంవత్సరాల వయసులో ఓ కుర్రాడు ఇంట్లో నుంచి పారిపోయి అతనికి పాటలంటే పిచ్చి, ఎలాగైనా పాటలు నేర్చుకోవాలి అనుకుని ఇంట్లో నుంచి పారిపోయి అక్కడక్కడ ఉంటూ ఢిల్లీలో ఓ సంగీత ఉపాధ్యాయుల దగ్గర పాటలు నేర్చుకుని ఆ తర్వాత బొంబాయి వెళ్ళి అక్కడ విఫలమై మళ్ళా వెనక్కి వచ్చేసి ఏవో బిజినెస్ చేసి దాంతో ఆత్మహత్య కూడా చేసుకుందాం అన్నంత వరకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ బొంబాయి చిత్రసీమకు వెళ్ళి అతను తన అదృష్టాన్ని పరిశీలించుకుని ఇన్ని కష్టాలు పడి ఆ బొంబాయిలో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద ఉండేవాడట. ఎందుకంటే బయట ఉంటే ఎవరైనా అడుగుతారేమోనని ఇన్ని కష్టాలు పడినటువంటి ఒక వ్యక్తి. ఇతని గురించి కూడా మీలో చాలామంది వినే ఉంటారండి. ఈరోజు 14 భాషల్లో దాదాపుగా కొన్ని వందలాది పాటలు పాడాడు. ఈరోజు అతని కోసం అని చెప్పి సంగీత దర్శకులు పాటలు సృష్టిస్తున్నారు అన్ని భాషల్లోనూనండి. కేవలం అతను తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా, బెంగాలీ, మలయాళం, సింధీ, భోజ్పురి, గుజరాతీ, మరాఠీ, పంజాబీ అన్ని భాషల్లో కూడా పాటలు పాడుతున్నాడు. అతను ఈరోజు ఇంత ప్రాచుర్యంలో రావడానికి వెనకాల అతని బాల్యంలో అతను పడిన కష్టాలు, అతను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అవి చాలా స్ఫూర్తిదాయకమైనవి. అందుకని ఈరోజు ఈ వారం తార కార్యక్రమంలో ఆ గాయకుడిని పరిచయం చేసుకుందాం. ఆ గాయకుడి పేరు మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆ గాయకుడి పాటలు కూడా మీరు వినే ఉంటారు, మీలో చాలా మంది ఆయన అభిమానులు కూడా
ఉండే ఉంటారు. ఆయన పేరు కైలాష్ ఖేర్. ఈయన ఉత్తరాది గాయకుడండి, తెలుగులో కూడా చాలా పాటలు పాడారు. మీకు అరుంధతిలో గుర్తుంది కదా, జేజమ్మ ఓయమ్మ అనే పాట ఆయన పాడింది. అలాగే మిర్చిలో పండగలా దిగి వచ్చావు అనే పాట కూడా ఆయన పాడింది. తెలుగులో కూడా ఒక 10-15 పాటలు పాడారండి, అన్ని భాషల్లోనూ పాడారు ఆయన. ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముందు అసలు ఆయన బాల్యం ఏమిటి, ఎక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ వచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. కైలాష్ ఖేర్ 1973 పుట్టాడండి. అది మీరట్ వాళ్ళది. ఆ మీరట్లో ఒక చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారి పేరు మెహర్ సింగ్ ఖేర్. వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లోనే అంటే 1973-40 సంవత్సరాల కిందట ఆయన పేరొందినటువంటి జానపద గాయకుడు. ఆ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఆ ప్రాంతాల్లో ఆయనకి చాలా పేరుంది. ఎవరు ఈ కైలాష్ ఖేర్? వాళ్ళ నాన్నగారు మెహర్ సింగ్ ఖేర్కి. అలాగే ఈ కైలాష్ ఖేర్ చాలా చిన్న వయసులో ఉండగానే వీళ్ళ ఇంటికి అందరూ కూడా వాళ్ళ నాన్నగారిని కలుసుకోవడానికి సంగీతంలో చాలా ప్రవేశం ఉన్నవాళ్ళు, గాయకులు వాళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళని గమనిస్తూ ఈయన పెరిగాడు. ముఖ్యంగా కైలాష్ గారు ఏం చెప్తాడంటే, కైలాష్ ఖేర్ ఏం చెప్తాడంటే, అప్పట్లో పండిట్ కుమార్ గాంధర్వాని ఆయన శాస్త్రీయ సంగీతాన్ని ఆలపిస్తూ ఉండేవాడు. ఆయన యొక్క పాటలు చాలా ప్రభావితం చేసిన నన్ను చాలా చిన్నప్పుడు అని చెప్తూ ఉంటాడు కైలాష్ ఖేర్. మీరట్ నుంచి ఏమైందంటే, ఇతనికి 14-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ జానపద సంగీతం కంటే కూడా ఇంకా ఎక్కువ సంగీతం నేర్చుకోవాలి, ఇక్కడ అవకాశాలు లేవు, ఇంట్లో చెబితేనేమో ఇప్పుడు పాటలేమిటి చదువుకోమంటారు కదా అని చెప్పి తనే అనుకుని 14-15 సంవత్సరాల వయసులో ఇంట్లో నుంచి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్ళి ఇంట్లో చెప్పకుండా ఎవరో చుట్టాలు ఇంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఇంటికి చెప్పాడు, నేను ఇక్కడికి వచ్చేసాను, నేను సంగీతం నేర్చుకుంటాను అని. చాలా కథల కంటేనండి విభిన్నంగా ఉండేదంటే, అంటే ఈయన కథలో నాకేదో అవకాశాలు కావాలి అని ప్రయత్నించడం కాకుండా అతను సంగీతం నేర్చుకోవాలి అనేటటువంటి కోరికతోటి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఢిల్లీ వెళ్ళాడు, ఎవరో చుట్టాల దగ్గర ఉంటున్నాడు, కానీ నేర్చుకోవాలంటే 14-15 సంవత్సరాల కుర్రాడికి ఏముంటుంది, డబ్బులు కావాలి కదా ఫీజులు ఇవ్వాలంటే. దానికి అతను ఒక పద్ధతి కనిపెట్టాడు. ఎవరో ఒక గురువు దగ్గర చేరడం, కొన్నాళ్ళు నేర్చుకోవడం, 1-2 నెలల వరకు ఫీజు లేకుండా నడిపించవచ్చు కదా. అతను సరిగ్గా ఆ ఫీజు కట్టాల్సిన సమయం వచ్చేసరికి ఆ గురువు దగ్గర నుంచి మళ్ళీ ఇంకో గురువు దగ్గరికి వెళ్ళడం, ఆ విధంగా దాదాపుగా 2 సంవత్సరాల్లో 15 మందిని మార్చాడండి. 15 మంది గురువులను మార్చి ఏమాత్రం ఫీజు చెల్లించే అవసరం లేకుండా సంగీతం నేర్చుకున్నాడు. ఇది 15-16 సంవత్సరాల వయసులోనే. ఢిల్లీలో అలా నేర్చుకున్నాక సరే అవకాశాల కోసం ప్రయత్నిద్దాం, చిత్రరంగంలో దొరుకుతుందేమోనని బొంబాయి వెళ్ళాడు. బొంబాయి వెళితే అప్పటికి 18-19 సంవత్సరాల వయసు ఉండుంటుంది, అవకాశం తొందరగా రావు కదండి. కొన్నాళ్ళు ప్రయత్నాలు చేసేసి మళ్ళా వెనక్కి వచ్చేసాడు ఢిల్లీ. మళ్ళా ఢిల్లీ వచ్చి ఇప్పుడు కూడా ఏం చేశాడు, అతను నేర్చుకున్నటువంటి సంగీతంతో పాఠాలు చెబుతూ కొంత ఏదో సంపాదన తెచ్చుకుంటూ దాంతో డిగ్రీ చదువుదాం అనుకున్నాడు. అయితే కాలేజీలో చేరి డిగ్రీ చదవడానికి సరిపోయేటట్టు డబ్బులు లేవు, అంత సంపాదించలేదు. అందుకని ఎవరో మిత్రుల దగ్గర హాస్టల్లో అక్కడక్కడ ఒక్కొక్కరు కొన్ని రోజులు ఒకళ్ళ రూమ్లో, కొన్ని రోజులు ఇంకొకళ్ళ రూమ్లో ఉంటూ అతను కరస్పాండెన్స్ కోర్సులో ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీలో చేరాడు. ఆ డిగ్రీ పూర్తి చేశాడు. ఇదంతా అయ్యేసరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా మీరట్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి వచ్చాక వాళ్ళ అమ్మా నాన్నలు కూడా చూశారు, సరే కుర్రాడు పాటలని వెళ్ళిపోయాడు కానీ చివరికి ఎలాగో డిగ్రీ చేశాడు, కొంత ఏదో సంపాదనలో పడ్డాడు అనుకున్నారు వాళ్ళు కూడాను. అనుకుని ఏం చేశారంటే, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారం ఉంటే, చీరల ఎగుమతుల వ్యాపారం లాంటిది, దాంట్లో తీసుకొచ్చి పెట్టారు. మరి కుర్రాడికి ఏదో ఒక ఉపాధి కావాలి కదా. ఆ వ్యాపారంలో 1-2 సంవత్సరాల్లోనే విపరీతంగా నష్టాలు వచ్చినాయి. అదే సమయంలో ఈ కైలాష్ ఖేర్ దాదాపుగా ఇంకా ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయాట. ఎందుకంటే ఇంటికి వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఇతని వైపు చూస్తుండేవాడు, ఇతను వాళ్ళ వైపు చూస్తుండేవాడు, ఏం చేయాలో తెలీదు. ఏవో సంగీతం అయితే నేర్చుకున్నాడు కానీ అవకాశాలు లేవు, దానివల్ల అతని జీవితం గడుస్తుందంటే భరోసా కూడా లేదు, ఇటు చూస్తే వ్యాపారంలో నష్టాలు, ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ఇంకప్పుడు ఆత్మహత్య కూడా చేసుకుందాం అన్నటువంటి పరిస్థితికి వెళ్ళి చిట్ట చివరిగా ఒక్కసారి ప్రయత్నం చేద్దాం, బొంబాయి వెళదాం అని మొత్తానికి వాళ్ళ ఇంట్లో చెప్పో ఒప్పించో వాళ్ళకి తెలియకుండానే మొత్తం ఎలాగైతే 2వసారి మళ్ళీ బొంబాయి వెళ్ళాడు. 2వసారి బొంబాయి వెళ్ళినప్పుడు ఈసారి ఇంకా ఎవరి దగ్గర ఉండడానికి కుదరదు, ఎవరి దగ్గరన్నా ఉన్న దగ్గర నుంచి కూడా ఏమిటి నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎక్కడ ప్రయత్నాలు చేస్తున్నావు, అవుతోందా లేదా ఇలా ప్రతిరోజు అడుగుతారని చెప్పి అక్కడక్కడ మిత్రుల దగ్గర మార్చుకుంటూ వెళ్ళడము. ఎక్కువగా బొంబాయిలో రైల్వే స్టేషన్లో ఉండేవాటండి, ప్లాట్ఫామ్ మీద
ఇప్పటికడా ఇప్పుడు ప్రముఖ గాయకుడు అయ్యాక రైల్వే స్టేషన్లో వెళ్ళి తాను అప్పుడు ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఛాయ్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి వస్తూ ఉంటాడట. అలా ఎక్కువ కాలం రైల్వే ప్లాట్ఫామ్ మీద గడుపుతూ అతను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ప్రయత్నించగా ఏమైందంటే ఆ క్రమంలో అతనికి కనీసం ఈ రికార్డింగ్ చేసేటటువంటి పరిశ్రమలో దగ్గరగా ఉన్న వాళ్లతోటి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇంకా అతనికి అవకాశం రాలేదు. ఆ పరిచయాలతో ఒక మిత్రుడు ఏం చెప్పాడంటే, ఒక రామ్ సంపత్ అనేటటువంటి దర్శకుడు ఉన్నాడు, అతను వ్యాపార ప్రకటనలకి సంగీతం చేస్తూ ఉంటాడు, దానిలో ఏమైనా నీకు అవకాశం ఉంటుంది, సినిమాల సంగతి తర్వాత చూద్దాం అని ఎవరో ఒక మిత్రుడు చెప్పాడు. ఆ రామ్ సంపత్ దగ్గరికి వెళ్ళాలంటే అతనికి అప్పుడు బస్సు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. అలా నడుచుకుంటూ దాదాపు ఒక రోజు రెండు రోజులు పట్టిందట. మొత్తానికి వెళ్ళి ఆ రామ్ సంపత్ని కలిస్తే అతను ఏం చేశాడంటే, అతను వ్యాపార ప్రకటనలకి సంగీతం చేస్తూ ఉండేవాడు, నక్షత్ర డైమండ్స్ అని వాళ్ళకి వ్యాపార ప్రకటనలు చేస్తున్నాడు. ఇతను కలిసిన సమయంలో, కైలాష్ గారు కలిసిన సమయంలో అతను ఇతనితోటి దానికి ఏదో ఒక చిన్న జింగిల్ లాంటిది పాడించాడు. జింగిల్ అంటారండి వ్యాపార ప్రకటనలకు చేసేటటువంటి సంగీతాన్ని. దానిలో ఒక చిన్న పాట ఏదో పాడించాడు, పాటలో ఒక మాట లాంటిదో చరణం లాంటిదో పాడించాడు. అది మంచి పేరు వచ్చింది, ఎందుకంటే కైలాష్ ఖేర్ పాట ఇప్పుడైనా మీరు మళ్ళా వింటే చాలా విభిన్నంగా ఉంటుంది. మామూలుగా ఉండేటటువంటి శ్రావ్యత కంటే కూడా ఒక విధమైనటువంటి కరుకుదనం ఉంటుంది. ఎక్కడో ఒక విభిన్నత, ఎక్కడో పల్లెటూరు దగ్గర నుంచి వచ్చినటువంటి జానపద గీతంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ విభిన్నతతోటి నక్షత్ర డైమండ్స్కి అతను చేసిన వ్యాపార ప్రకటన చాలా మందికి నచ్చింది. ఇంకా అక్కడి నుంచి నెమ్మది నెమ్మదిగా అతని జీవితం కోలుకోవడం మొదలుపెట్టింది. మొదలుపెట్టి ఎక్కువగా ఈ వ్యాపార ప్రకటనలకి అతను గొంతు ఇవ్వడం మొదలుపెట్టాడు. దాంట్లో భాగంగానే అతను పెప్సీ, సిటీ బ్యాంక్, కోకాకోలా, హోండా మోటార్ సైకిల్స్ వీటన్నిటికీ జింగిల్స్లోనూ ఇతను పాడాడు అనమాట. అలా వాళ్ళ పరిచయాలతోటి జింగిల్స్తో పాడుతూ ఉండగా నెమ్మదిగా చిత్రరంగ ప్రవేశం కూడా అతనికి అవకాశం దొరికింది. మొట్టమొదటిసారిగా పెద్దగా పేరు రాలేదు. అందాజ్ అని ఒక చిన్న సినిమాలోను ఇంకేవో ఒకటి రెండు సినిమాల్లో పాటలు పాడాడు, కానీ అంతగా పేరు రాలేదు. అప్పుడు అతను మరొక చిన్న సినిమా వైసాభి హోతా హై అని, అందులో అసలు ఆ సినిమా విడుదలవుతుందో లేదో కూడా అతనికి తెలీదు, అల్లాకే బందే అని ఒక పాట పాడాడు. ఆ పాట పాడిన విషయం కూడా మర్చిపోయాడు, ఎందుకంటే అంతకుముందు పాడిన చిన్న సినిమాలో కూడా ఏమి గుర్తింపు రాలేదు, ఇది కూడా చిన్న సినిమా, అసలు ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు, పైగా తన పాట ఉంచుతారో లేదో తెలీదు. ఆ అనుమానం ఎందుకు వచ్చిందంటే, షారూఖ్ ఖాన్ నటించినటువంటి చల్తే చల్తే అనేటటువంటి ఒక సినిమాలో ఇతనికి ఒక పాట పాడే అవకాశం వచ్చింది. తుజే ప్యార్ గగన్ అనే పాట, ఆ పాట పాడాడు. పాడాక షారూఖ్ ఖాన్ సినిమాలో పాడాను కదా, మంచి అవకాశాలు వస్తే ఇంకా జీవితం స్థిరపడుతుంది అనుకుంటున్న సమయంలో సరిగ్గా సినిమా పాటలు పూర్తి అయిపోయి క్యాసెట్ రిలీజ్ అయ్యాక చూస్తే ఇతను పాడిన పాట లేదు. ఆ పాట సుఖ్వీందర్ సింగ్ తోటి మళ్ళీ పాడించారు. ఒక్కసారిగా నిరాశపడ్డాడు, ఇలాగ కూడా జరుగుతుంది సినిమాల్లోనూ, నేను పాడిన పాట కూడా ఉంచకుండా వేరే వాళ్ళతో పాడించారు అనుకుని అతను ఆ వైసాభి హోతా హై అన్న సినిమా గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఇంకా సినిమాల్లో ఎలా అవకాశాలు రావు, ఇక జింగిల్స్ పాడడమే నాకు మిగిలింది అనుకుంటూ ఉండగా హఠాత్తుగా ఆ సినిమా విడుదలైంది. వైసాభి హోతా హై అనే సినిమా చిన్న సినిమా అయినా కానీ విడుదలైంది. ఇతను భయపడినట్టుగా ఇతను పాటను తీసేయలేదు. అల్లాకే బందే అనే పాట కైలాష్ ఖేర్ పాడిందే ఉంచారు. ఒక్కసారి ఆ పాట శ్రోతలను చేరడం మొదలు పెట్టగానే ఇంకా అక్కడి నుంచి కైలాష్ గారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం రాలేదండి. అక్కడి నుంచి విపరీతంగా అవకాశాలు రావడం మొదలుపెట్టినాయి. అతని కోసమనే సంగీత దర్శకులు పాటలు సృష్టించడం మొదలుపెట్టారు. ఏఆర్ రెహమాన్ చేసే కచేరీలన్నింటిలో కూడా అతను ఏఆర్ రెహమాన్తో పాటుగా అన్ని దేశాలు తిరిగాడు. అలాగే అన్నా హజారే మీకు గుర్తున్నాడు కదా, ఆయన దీక్ష చేస్తున్నప్పుడు ఆయన కోసమని ఒక పాటను కట్టి స్వరపరచి ఇతను పాడాడు. అలాగే ఇతని పాట గురించి చెబుతూ ఏఆర్ రెహమాన్ అంటాడటండి, ఈ కైలాష్ ఖేర్ గొంతు వింటుంటే మట్టి పరిమళాలు గుర్తొస్తూ ఉంటాయి, పల్లెటూరి మట్టి పరిమళాలలో నుంచి వచ్చినట్టుగా ఉంటుంది అతని పాట అని. అలాగే ఇస్మాయిల్ దర్బార్, హమ్ దిల్ దే చుకే సనం, దేవదాస్, కిస్నా ఇలాంటి సినిమాలు తీశాడు కదా, ఆయన అంటాడట ఈ కైలాష్ ఖేర్ గొంతు వింటుంటే ఆ గొంతులో ఏదో ఒక పవిత్రత కనిపిస్తుంది, తపస్సు చేసి సాధించిన గొంతులాగా అనిపిస్తూ ఉంటుందని ఆయన అంటాడు. ఆ విధంగా మొత్తానికి సంగీత దర్శకులందరూ కూడా అతని కోసమని పాటలు సృష్టిస్తున్నారు. ఇప్పుడున్న ఉత్తరాది గాయకుల్లో చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి కైలాష్ ఖేర్. ఎంత బిజీగా ఉంటున్నాడంటే
40 ఏళ్ల వయసులో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అని అడిగితే నాకు పెళ్లి గురించి ఆలోచించడానికి కూడా తీరిక లేదండి అనేటంతటి బిజీగా ఉంటున్నాడు. అలాగే కేవలం అతను సినిమాల్లో పాటలు పాడటమే కాకుండా అతను ఈ సినిమాల్లో అవకాశాల కోసం చాలా కష్టాలు పడి అవకాశాల కోసం వెతుకుతున్న రోజుల్లో నరేష్ పరేష్ అని ఇద్దరు మిత్రులు, వాళ్ళు బొంబాయికి చెందిన వాళ్లే కానీ ఇతనికి ఢిల్లీలో పరిచయం అయ్యారు, వాళ్లతోటి కలిసి ఇతను ఒక బ్యాండ్ కూడా ఒకటి పెట్టాడు, కైలాస అనే ఒక బ్యాండ్ పెట్టి దాంతో అతను ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. అదండి కైలాష్ ఖేర్ యొక్క స్ఫూర్తిదాయకమైన జీవితం. అంటే ఒక మనిషి ఏమైనా సాధించాలంటే ఎన్ని కష్టాలు పడాలి, ఎన్నిటిని ఓర్చుకోవాలి, ఎన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది, ఎంత సంయమనం కావాల్సి వస్తుంది అనే దానికి ఉదాహరణ కైలాష్ ఖేర్ యొక్క బాల్యం. ఇప్పుడు కైలాష్ ఖేర్ అంటే అందరికీ తెలుసు, బ్రహ్మాండమైన పాటలు పాడుతున్నాడు, మంచి గాయకుడు. కానీ అతని ప్రయాణం అక్కడ మొదలైంది. చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి కష్టపడి సంగీతం నేర్చుకుని వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆత్మహత్య కూడా చేసుకుందామన్న స్థాయి వరకు వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి అతను సాధించిన విజయం ఈరోజు అతను ఉన్నటువంటి స్థానం. ఇంటర్వ్యూలో చెప్తూ అతను అంటూ ఉంటాడు, ఆ రోజు కనుక ఆత్మహత్య చేసుకుని ఉంటే ఏమై ఉండేదో, అలాగే రెండోసారి నేను బొంబాయి వచ్చాక మళ్ళా విఫలమై ఉంటే నా జీవితం ఏమై ఉండేది అనేది ఊహకు కూడా అందని విషయం అని అతను గుర్తు చేసుకుంటాడు వెనక్కి తిరిగి. ఇప్పటికి కూడా అతను గతం గుర్తు చేసుకోవడానికి అతనికి ఏమాత్రం భేషజం లేదండి. అందుకనే బొంబాయిలో అతను చాలా అధునాతన సౌకర్యవంతమైన కారులో ప్రయాణం చేస్తున్నప్పటికీ రైల్వే స్టేషన్ దగ్గర ఒకసారి ఆగి వెళ్ళి ప్లాట్ఫామ్ దగ్గర అతను ఒంటరిగా బతికిన రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ టీ కొట్టు అతనితోటి వాళ్ళతోటి మాట్లాడి వస్తూ ఉంటాడట. అదండి ఈ వారం తార ఉత్తరాది గాయకుడు కైలాష్ ఖేర్ గురించినటువంటి విశేషాలు. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 21వ సంచికని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 22వ సంచికతో మీ ముందుకు వస్తాను.